Tarang chicken. Come on, baby. చూసారా చికెన్ సైజ్ ఎంత ఉందో? దాని అన్ని ఊడిపోయి పడిపోతాం కింద. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ చూపిస్తాను మీకు. ఇక కనబడుతుందిగా, ఇది అనమాట. ఇది ఆల్మోస్ట్ మొత్తం కేఎఫ్సీ వారిని కాపీ చేసిన షాప్. ఇది చైనీస్లో కేఎఫ్సీని కాపీ చేస్తాను అనమాట. దాని లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేసి దాంట్లో ఒక చిన్న ఒక విచిత్రమైన ఐటెం దొరుకుతుందండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 220 రూపీస్కి ఒక కోడి దొరుకుతుంది అనమాట. ఒక టోటల్ కోడిని మంచి ఖతర్నాక్ కేఎఫ్సీలా ఫ్రై చేసి ఇస్తారు మనకి, విత్ మ్యారినేషన్ అన్నీ చేసి ఇస్తాం కదా. అది పర్చేస్ చేద్దాం. అది పర్చేస్ చేసి ఆ టేస్ట్ ఎట్లా ఉంది, ఏం సంగతి అన్ని చూపిస్తాం. దాంట్లో సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆ కోడి సైజ్ ఎంతటో నేను చూపిస్తా, యూ విల్ బి సర్ప్రైజ్. ఓకే, లెట్స్ గో. ఓకే అండి, మనం వచ్చేసాము. ఇది వచ్చేసి బేబీ కేఎఫ్సీ చికెన్ టైప్ అనమాట. అది బేబీ కేఎఫ్సీ అనుకోండి. ఇంచు మించు ఫస్ట్ చూడండి, ఇక్కడ టెంపరేచర్ చెక్ కంపల్సరీ ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ అవన్నీ రాయాలా. దాని తర్వాత శానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడు మన లోపలికి ఎంట్రీ. ఓకే, వెళ్దాం. మన ఆర్డర్ పెడదాం. ఇది ఆన్లైన్ మొత్తం ఒక ప్రాసెస్ అండి. యాక్చువల్లీ ఆన్లైన్ ఏంటంటే, మనం రాగానే ఫస్ట్ ఇది బార్కోడ్ ఇక్కడ స్కాన్ చేయాలి. ఈ బార్కోడ్ స్కాన్ చేసేసి మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలన్నమాట. దాంట్లో ఏమేమి ఆర్డర్ పెడుతున్నాం, ఏంటి సంగతి అన్ని మొత్తం ఆర్డర్ పెట్టేస్తే నేను చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్ కూడా. మరి చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ చూసారు కదండి. మనం వచ్చేసి కోడి ఆర్డర్ పెట్టామన్నమాట, పిల్ల కోడి. ఓకే, ఇది నేను పెట్టిన ఆర్డర్. ఇది 22 RMB, అంటే ఇంచుమించు 230 రూపాయలు. ఆ కోడి సైజు కూడా ఎంత ఉంటుంది ఏ సంగతి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, మీరే సర్ప్రైజ్ అవుతారు. ఓకే, ఇదన్నమాట ప్రాసెస్. ఈ బ్యాటరీస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇదన్నమాట. ఇది బ్యాటరీ మనం ఛార్జింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ బార్కోడ్ ఉంటుంది కదా, ఈ బార్కోడ్ స్కాన్ చేయగానే ఇది ఆటోమేటిక్లీ ఇది ఓపెన్ అయిపోతుంది. ఇట్లా తక్కువ ఇట్లా బయటకు వస్తుంది మనకు వచ్చిన తర్వాత. ఇది వచ్చేసి గ్లాస్ ఆఫ్ డ్రింక్ని సీల్ చేసింది చూడండి. ఇది ఎట్లా సీల్ చేసిందా, ఇంకొంచెం అన్ని దగ్గర ఉంది అనుకోండి. యాక్చువల్లీ ఇదేంటంటే కాఫీ, ఇక్కడ అన్నీ అవే ఉంటాయి మన కేఎఫ్సీ. ఓకే, మనము సీటింగ్ ప్లేస్ చూద్దాం. సీటింగ్ ప్లేస్ మనం దరిద్రంగా ఉంది. ఇక్కడ చాలామంది మెక్కి మెక్కి పోయినట్టున్నారు. అన్ని ప్లేసెస్ అన్ని ఖాళీ ఉన్నాయి, కానీ తినేసిపోయినారు. ఇంకా క్లీన్ చేయాలా. ఓకే, ఇది దీని పొజిషన్ ఫస్ట్ రౌండ్. మనమైతే కోడి తీసుకున్నాం, మన కోడి ఆర్డర్ వచ్చేస్తాం. ఈ మన లోపలికి వెళ్దామని అడగడానికి ఛాన్స్ ఉందా, చూద్దాం. ఓకే, పెద్ద అడిగాను నేను లోపలికి వెళ్తా వస్తా అని చెప్పి, లేదని చెప్పి మనం లోపల కుక్ చేస్తా ఉన్నారు. చికెన్ చూసాదండి, ఇది బాగా సేల్ అవుతాయి ఇవి. ఈ ఐటమ్ చికెన్ ఐటమ్స్ అన్ని, చికెన్ నగెట్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి ఖాబో, వీళ్ళు పార్సల్స్ తీసుకుని వెళ్తారు. మన జొమాటో టైప్లో ఉంటుంది వీళ్ళు. ఇది చాలా మస్తు, చాలా కనబడతారు మనకి. ఎల్లో కలర్ వస్తూ ఉంది. కంగారు మైథాన్ అంట, మైథాన్. ఓకే, మనము మన పార్సల్ వచ్చినాక తీసుకొని వెళ్ళి దాని టేస్ట్ ఎట్లా ఉంది ఏ సంగతి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇతను ఇంకొక అతని సర్వీస్ అండి. ఇంతకుముందు ఎల్లో కలర్ కదా, ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ చూడండి. ఈ రెండు సర్వీసులు ఉంటాయి ఇక్కడ ఫుడ్ డెలివరీలో. ఫుడ్ డెలివరీలో ఓన్లీ 2 సర్వీసెస్. ఇలా బ్రాండింగ్ బాక్సెస్ చూసారు కదండి, మొత్తం రెడ్ కలర్లో ఇది ఉంది కదా, ఓపెన్ చేస్తారు బాక్స్. ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టి దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తారు. అది విచిత్రంగా ఉంటాయి డబ్బాలు, భలే ఉంటాయి, ఇంట్రెస్టింగ్. చాలామంది ఆర్డర్ పెడతారు చూడండి. ఇంకో అతను వచ్చాడు. ఇది ఆన్లైన్ ఆర్డర్ పెట్టగానే వీళ్ళు పికప్ చేసుకోవడానికి వస్తారు చూడండి. కంగారు బొమ్మ, ఆయన క్యాప్ పైన చూసారా, కంగారు బొమ్మ ఐఫోన్ చాలా ఫేమస్ చైనీస్లో. సాఫ్ట్ డ్రింక్స్ చూసారు,
పెప్సీ, సెవెన్ అప్, అంతే. కోకోకోలా లేదు, వీళ్ళు ఎక్కువ కోకోకోలా ప్రిఫర్ చేయరు బ్రాండింగ్లో. ఇంటర్నేషనల్ బ్రాండ్ కాదు అందుకే. ఓకే, వెయిట్ చేస్తామన్నా మనది ఆర్డర్ గురించి. ఇంకా రాలేదు, ఎంత టైం పడుతుంది? కోడి మొత్తం ఉడకాలి కదా లోపలి నుంచి. చూసారా, ఇంకో పది వచ్చారు, ఇద్దరిద్దరు వచ్చారు, వెళ్తున్నాడు. జిహెచ్ఎంసీ వాళ్ళు సీరియస్గా డిస్కషన్లో ఉన్నారు. ఓకే అండి, మన పార్సల్ రెడీ అయిపోయింది, తీసుకొని ఇంటికి పోదాం. ఇంటికి పోయి ఎలా ఉంటుంది ఏ సంగతో నేను క్లియర్గా అన్నీ చెప్తా. ఓకే, లెట్స్ గో. ఓకే అండి, పార్సల్ తీసుకున్నాం, ఇక ఇంటికి పోతా, మీకు దారి చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏ సంగతో. ఎందుకంటే యాక్చువల్లీ ఇంతకుముందు మన ఫస్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రోడ్. ఓకే, దిగడం. మా ఆఫీస్ నుంచి మా ఇల్లు ఇంచుమించు ఒక 2 మినిట్స్ వేయండి. చలి మాత్రం బీభత్సంగా ఉంది, అంతమంది చలి పెడతా ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ నుంచి రోడ్ క్రాస్ చేయాలి. ఇక్కడ సిస్టమ్ బాగుంటుందండి. యాక్చువల్లీ కార్లు చూసారా, మనం రోడ్ క్రాస్ చేస్తాం జీబ్రా అంటే కంపల్సరీ కార్లు ఆపేస్తాం. అదే మన దగ్గర అనుకో, ఆడు కార్తో సాగు మనం కూడా ఎక్కి వెళ్ళిపోతాడు. అది కామన్ మన దగ్గర. ఎవరికి ఎవడు వినేదిలే, నో కాంప్రమైజ్, తగ్గేదే లేదంటారు. మనల్ని మాత్రం తగ్గేదే లేదంటారు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, ఈ బస్సుల గురించి నేను మీకు లాస్ట్ టైం దాని గురించి చెప్పాను కదండి. ఈ బస్సులో ఏమో ప్రాబ్లం ఉందండి. యాక్చువల్లీ ఇదేంటంటే, ఇక్కడ చాలా విషయాలు చెప్పారు కదా, చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఈ బస్సులు అన్నాయి కదా, ఇక్కడ బస్సులో నాగే చూడండి, ఇక్కడ సివియర్ టెస్టింగ్ ఏమో చేస్తూ ఉన్నారు ఒమిక్రాన్ గురించి. అది బయట తెలియనియర్ అన్నమాట, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఏం చేస్తున్నారేమో మరి దొంగనాకూడదు. ఓకే, మనం వెళ్దాం ఇంటికి, వెళ్ళేసి టేస్ట్ చేసి చూద్దాం. చూసారా, డిఫరెంట్గా ఉన్నాయి కదా, అది నాకు కూడా తెలియదు ఏంటో. ఓకే, మేము వచ్చిన పని చేసుకుని పోదాం. ఈ రోటీస్ కూడా తీసుకొచ్చా, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి షాప్లో. మనం వచ్చిన రీజన్ బట్ ఫైస్ ఆర్ బియా. ఓకే, రెండు బట్ ఫైజర్ బాటిల్ అయితే ఒకటే ఉంది. ఇప్పుడు ఎట్లా, చైనీస్ బియర్ కూడా ఏం లేదు కాబట్టి మనము బట్వైజర్ బియర్ ఒకటే తీసుకుందాం. ఒకటి బట్వైజర్ బియర్, ఇంకోటి క్యామె. ఈ ఆప్షన్ లేదు, ఏం చేస్తాం, ఈ రెండు తీసుకొని దొబ్బేద్దాం. లెట్స్ గో. మనకు సరిపోతాయి లేండి అది. ఇది చూసారు కదండి, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కటి 30 రూపాయలు ఈచ్ ప్యాకెట్. ఒకటి బీక్కుండా ఒకటి తీసుకొని తింటే, మొక్కజొన్న మాత్రం ఒకటి 40 రూపాయలు. ఏదో సమోసా లాగా ఉంది కదా, ఏందో తెలియదు, మనం ట్రస్ట్ చేయలేము అసలు చైనీస్ దాంట్లో. ఎందుకంటే ప్రతి దగ్గర పిగ్గు వాడతారు, మనకి పిగ్గు నడుస్తుంది లేదు, మనం ఏం చేస్తాం. ఇవన్నీ చూడండి, మూటలు కట్టారు డిఫరెంట్ డిఫరెంట్గా. ఓకే, ఇది బాగుంటుంది. ఇది ఇదిగా హాట్ డాగ్, భలే టేస్ట్ ఉంటుంది అది. ఓకే అండి, తీసుకున్నా వెళ్తున్నా. ఇంకా కొంప పోయి ప్రసాదం కావద్దాం. సి, నా బేబీ వెయిట్ చేస్తా ఉంది బయట. ఓకే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసావా, ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు డిన్నర్ స్టార్ట్ చేస్తా, మీకు డిన్నర్లోనే క్లియర్గా చూపిస్తా ఏమేమి ఉన్నాయి ఏ సంగతి అని, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్. ఓకే, నా డిన్నర్ జనరల్గా డిఫరెంట్ డిఫరెంట్, ఎప్పుడు ఏదో ఒకటి వెరైటీ ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను నేను. సో ఈరోజు వెరైటీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే ఓకే అండి, ఇది
పరోటా అండి. ఇది చూసారు 30 ఆర్ఎంబి 30 రూపాయలు రెండు, ఒకటి 15 రూపాయలు. సో ఈ పప్పు చూసి భయపడకండి, ఇది పప్పు కొంచెం బ్లాక్ కలర్లో ఉంది, అరబిక్ స్టైల్లో చేశాను, ఏదో డిజాస్టర్ అనుకుంటే నార్మల్గా వచ్చింది. చూద్దాం, ఇది మన చికెన్ అండి, మనం ఇప్పుడు దాంట్లో తీద్దాం. యాక్చువల్ ఏంటంటే కొంతమంది బ్రదర్స్ చాలా డిసప్పాయింట్ అవుతా ఉన్నారు నేను తాగుడు మానేశానని చెప్పేసి. సో దానివల్ల ఈరోజు చికెన్ తెచ్చుకున్నాను కదా తాగుదాం అనేసి. ఇది తినడానికి కవర్స్, ఇది సాస్ ఇచ్చారు, దీంట్లో స్పైసెస్ కూడా ఉన్నాయి చూడండి. చూసారా బ్రాండింగ్ సేమ్ మన కేఎఫ్సీ లాగా. మీరు కోడి సైజ్ చూసి భయపడకండి, డిఫరెంట్గా ఉంటుంది కోడి సైజు, చిన్నగా 25 రూపాయలు కదా, 250 రూపాయలు సారీ. ఓకే ఇది ఓపెన్ చేద్దాం. ఈ ప్యాకింగ్ చూసారా, ఫాయిల్ ప్యాకింగ్, చికెన్ ఇంకా వేడిగా ఉంది లోపల. కమ్ ఆన్ చికెన్, చికెన్ చికెన్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్. ఓకే తీద్దాం. ఓకే అండి మనం చికెన్ తీద్దాం లోపల నుంచి. ఫస్ట్ గ్లౌస్, లైక్ జనరల్గా మన దగ్గర గ్లౌస్ యూజులు ఏముండదు, తీసుకొని తినడే, కానీ ఇదో ఇచ్చారు కదా వేస్ట్ చేయదు, పడేది కదా అందుకే గ్లౌస్. చికెన్ కమ్ ఆన్ బేబీ, చూసారా చికెన్ సైజ్ ఎంత ఉందో, దాని అన్ని ఊడిపోయి పడిపోతాను కింద. బేబీ చికెన్ ఇది ఇంచుమించు దగ్గర దగ్గర 400 grams ఉంటుంది ఈ చికెన్. చూసారా ఇప్పుడు తిని టేస్ట్ చెప్తా. చేర్స్, చలికాలం చల్లగా బీర్ తాగా కానీ సమ్మంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కత్తారు నాకు ఉంటుంది టేస్ట్ చికెన్ తిన్నాం. వా చూసారా పొగలు ఎలా వస్తున్నా, చికెన్ కూడా మొత్తం జ్యూసీ జ్యూసీ అయిపోయింది.